పోల్స్ హేతు బద్దీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం మధ్యలోని రాష్ట్రంలో సుమారు 2000 ప్రభుత్వ పాఠశాలలకు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా టీచర్స్, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. 20 లోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 75 లోపు విద్యార్థులు ఉన్న హైస్కూళ్లను మూసేసి దగ్గరలోని పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాథమికోన్నత హైస్కూల్ ఒకే ఆవరణలో ఉంటే 1 నుంచి 5 తరగతులన్నీ కలిపి ప్రాథమికంగా గుర్తించనున్నారు. 6-7 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో కలపాలని భావిస్తోంది. 2013-14 పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 20 లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు సుమారు 3600 ఉన్నాయి. వీటిలో దాదాపు 300 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. ఇందులో కనీసం సగం కంటే ఎక్కువ పాఠశాలలు ఈ పరిధిలోకి రానున్నాయి. సుమారు 300 హైస్కూళ్లలో విద్యార్థులు 80 వరకు ఉన్నారు. ఇందులో 77 లోపు విద్యార్థులుండే స్కూల్స్ 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 600 నుంచి 800, హైదరాబాద్లో అతి తక్కువగా 30 లోపు ప్రైమరీ స్కూల్స్, ప్రాథమికోన్నత పాఠశాలలు విలీనమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా హైస్కూల్స్ విలీనం కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల హేతుబద్ధీకరించిన స్కూల్స్ లోని టీచర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అంతేకాకుండా పరీక్షల సంస్కరణల నేపథ్యంలో ఎస్ఎస్సి విద్యార్థులకు అంతర్గత మూల్యాంకనం ప్రవేశపెట్టారు. 10వ తరగతి సిలబస్ దాదాపు సగం పూర్తి కావస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అటు ఉపాధ్యాయులు, ఇటు స్కూల్స్ మారటం విద్యార్థులపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుకెక్కారు. విద్యా సంవత్సరం మధ్యలో హేతు బద్దీకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రూల్స్ పై తేల్చకుండా, బదిలీలు జరపకుండా హేతు బద్దీకరణ చేపట్టడాన్ని అంగీకరించబోమంటున్నాయి. 19 మంది పాఠ విద్యార్థులు ఉంటే ప్రైమరీ, 19 మంది కన్నా తక్కువ ఉంటే 6-7 తరగతులను మూసేస్తామని, 75 మంది కన్నా తక్కువ ఉంటే ఉన్నత పాఠశాలను మూసేస్తామని, విద్యా సంవత్సరం మధ్యలో ఈ విధమైనటువంటి చర్యలను తీసుకోవడం అంటే బాలల యొక్క భవితతోని ఒక కుట్రపూరితమైనటువంటి ఆటలు ఆడడం, ఇది సమాజానికి అంత మంచిది కాదు. ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అసలే కాదు. ఇలా తెలంగాణ సమాజం ఆశిస్తున్నది కూడా ఏమాత్రం కాదని తెలియడం అనేది జరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలకు సీఎం కేసీఆర్ అమ్ముడు పోయి ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో KG-PG ఉచిత నిర్బంధ విద్య అన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని మండిపడుతున్నారు. స్కూళ్ల హేతుబద్ధీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. KG-PG విద్య మీ డ్రీమ్ అన్నారు, మీ మానస పుత్రిక అన్నారు. ఈరోజు మీ మానస పుత్రికను, మీ డ్రీమ్ను మీ చేతులతోనే చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రైవేటు రంగానికి, కార్పొరేట్ విద్యకు ఒక పెట్టుబడుల రంగంగా మీరు భావిస్తూ అందరినీ పెట్టుబడులకు రండి అని ఆకర్షించే విధంగా విద్యారంగంలో కూడా మరింత పెట్టుబడులు పెట్టండి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామనే విధంగానే మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు ప్రభుత్వ చర్య అని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. దీన్ని ఎదుర్కొని తీరుతాం, ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలల్ని మూసివేయడం సరికాదన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నాం, నోట్ బుక్స్ ప్రిపేర్ అయ్యే సంవత్సరానికి విద్యార్థుల సిలబస్ ఉంది. అంటే 20 మంది 200 హై స్కూల్స్, 1800 ప్రైమరీ స్కూల్స్, అంటే 20 లోపు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్, 75 లోపు ఉన్నటువంటి హై స్కూల్స్ని 2000 పాఠశాలలకు మంగళం బాడే ఆర్డర్ నిన్న ఇచ్చారు హేతుబద్ధీకరణ పేరుతో. ఇది ఎక్కడ గందరగోళం, మరి సంక్షోభం కాకపోతే ఏమంటారు దీన్ని? పాఠశాలల హేతుబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. విద్యా సంవత్సరం మొదలు కాకముందే హేతుబద్ధీకరణ చేపడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి.